తెరాస అభ్యర్థిగా మాజీ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు తన నామినేషన్ వేయడం జరిగింది. సిద్దిపేట తెరాస అభ్యర్థిగా మాజీ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు తన నామినేషన్ వేయడం జరిగింది. త్రాగునీరు అందించే కార్యక్రమం ప్రజలందరి కళ్ళ ముందు కూడా కనబడతా ఉంది. సో జరిగినటువంటి అభివృద్ధి ముఖ్యంగా మేము ప్రజల్ని కోరేది ఒకటి, మీ ఇంటి ముందు అభివృద్ధి, కంటి ముందు అభ్యర్థి, ఈ రెండింటిని చూసి మీ యొక్క ఆశీస్సులు ఇవ్వండి. ఈరోజు మీ ఇంటి ముందు ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలో అభివృద్ధి కనబడుతుంది, అండ్ ప్రతి పండగలో ప్రతి కష్ట సుఖాల్లో నేను మీ మధ్య ఉన్నాను. సో ఇంటి ముందు అభివృద్ధి, కంటి ముందు అభ్యర్థిని చూసి మీ యొక్క దీవెన ఇవ్వాలని సిద్దిపేట ప్రజలందరినీ కోరుతా ఉన్నా. తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని మరింత పెద్ద ఎత్తున ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా, రాష్ట్రంలో కేంద్రంలో కూడా ఆదర్శంగా ఈ నియోజకవర్గాన్ని నిలుపుతానని ప్రజలందరికీ కూడా నేను కోరుతా ఉన్నా. మీరు కూడా చూశారు, గత 4.5 సంవత్సరంలో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవరు అవార్డు ఇచ్చినా సిద్దిపేట పేరు లేకుండా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అవార్డులే లేవు. అంటే మీ యొక్క గౌరవాన్ని నేను నిలబెట్టే ప్రయత్నం చేశాను. మీ బిడ్డగా మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో ప్రజలు గర్వపడే విధంగా ఇంతకాలం పనిచేస్తూ వచ్చాం. మళ్ళీ ఒకసారి దీవెనలు ఇవ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి. తప్పకుండా మరింత పక్కాగా మీకోసం, మీ సేవలో, మీ అభివృద్ధి కోసం, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటా మీ అందరికీ సేవ చేస్తానని ప్రజలందరినీ ఈ సందర్భంగా